Hi friends, Namaste. This is Shivaprasad Talapalle. Welcome to our channel. Okay friends, you all to my video just sent ante. Man Anantapuram ku red ambulance ani cheppesi sarikotta technologies tho ambulance ayithe vachindi anamata. Ee ambulance chala fast ga ayithe ganaka manaki services andistundi. Adi kuda within 8 minutes lo patient ki baaledu ani cheppesi ikkada kanipistundi kada ee number call chesthe within 8 minutes lo ayithe ganaka patient daggariki vachestund anamata. మన దేశంలో వచ్చేసి చాలా స్టేట్స్ లో అయితే కనుక ఈ అంబులెన్సెస్ సర్వీసెస్ ఉన్నాయి. అందులో భాగంగానే మన అనంతపురికి అయితే వచ్చింది. సో ఎంత లాంగ్ అయినా సరే పేషెంట్ని తీసుకెళ్ళచ్చు. అంటే ఇప్పుడు అనంతపూర్ నుంచి బెంగళూరు, బెంగళూరు టు ఎనీవేర్, అనంతపూర్ టు హైదరాబాద్, వాట్ ఎవర్ మీ ప్లేస్ ఏదైనా సరే గాయస్, ఈ అంబులెన్స్ వాళ్ళు మీకు సర్వీసులు అయితే అందిస్తారు. అది కూడా పేడ్ సర్వీసెస్ అనమాట. ఇంకా ఈ అంబులెన్స్ లోపల ఎలా ఉంది, ఇంకా దీంట్లో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయో అనేది ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. ఓకే, స్టార్టింగ్లోనే మనకు వీల్ చైర్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైనా వాటర్ బాటిల్స్ ఇట్లా పెట్టుకోవడానికి, అండ్ ఇదంతా కూడా ఏది విజిబుల్ లేకుండా ఉండడానికి, అండ్ ఇక్కడ పేషెంట్తో పాటు వచ్చే వాళ్ళు ఇక్కడ కూర్చోవడానికి, ఇదంతా స్ట్రెచ్చర్ అనమాట. సో ఇక్కడ కూడా కూర్చోవడానికి ఉంటుంది, డాక్టర్లు కావచ్చు వాట్ ఎవర్. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ వర్క్ చేసి ఇస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇక్కడ ఫ్యాన్ కూడా ఉంది పేషెంట్కి. సో లైటింగ్ చూడవచ్చు మీరు, అంబియన్స్ అద్దరిపోయింది. ఒక క్యారమెన్ లాగా ఉంది, సో చిన్న ఫ్యాన్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ వచ్చి డాక్టర్లకు హ్యాండ్ వాష్ ఉందనమాట. ఏదైనా జరిగినా కూడా ప్రమాదం, ఇక్కడ వాళ్ళు ఏదైనా ఆపరేషన్ లాగా ఏదైనా చేసుకుంటూ ఇక్కడ హ్యాండ్ వాష్, ఇట్లా వెంటిలేటర్ సంబంధించి ఆక్సిజన్ కావచ్చు. సో ఇక్కడ మొత్తం ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినా కూడా దానికి సంబంధించి ఇది కూడా ఉందన్నమాట. సో ఇది కూడా పీసీఆర్ అంటారేమో మేబీ. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ కూడా ఒక బెడ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ పడుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్లాస్ అయితే ఉంది, చాలా బాగుంది. ఇదంతా కూడా ఏసీ, సెంట్రల్ ఏసీ అనమాట. ఫుల్ చూడవచ్చు మీరు, ఇక్కడ అంతా కూడా ఏసీ సంబంధించి ఇచ్చారనమాట కప్స్. అంతా కూడా ఏసీనే కదా, ఓకే అద్దరిపోయింది గైస్. నేనైతే మన అనంతపురంలో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇటువంటి అంబులెన్స్. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ కూడా మన అనంతపురం వచ్చినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ కాంటాక్ట్ కనిపిస్తుంది కదా నెంబర్, ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి గైస్. సో మీరైతే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మా డెడ్ బాడీస్ కూడా ఫ్రీజర్లో తీసుకెళ్తారు. సో అది కూడా ఉందన్నమాట ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ. ఎందుకంటే లాంగ్ నుంచి రావడానికి కావచ్చు, లేదంటే ఇక్కడ వచ్చి ఆ తర్వాత కొద్దిగా స్మెల్ రాకుండా ఉండడానికి కూడా ఇక్కడ మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో డ్రైవర్కి కూడా దగ్గర దగ్గర 15 ఇయర్స్ అయితే అనుభవం ఉందన్నమాట బస్ ఫీల్డ్లో. అలానే ఇప్పుడు కూడా బ్రదర్ వచ్చేసి అంబులెన్స్ డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు. ఈ అంబులెన్స్కి కేవలం ఒక డ్రైవర్ మాత్రమే ఉండడు, చాలామంది అయితే ఉంటారంట. మొత్తం బీపీ చెక్ చేసుకోవడానికి, పల్స్ రేట్ చెక్ చేయడానికి అన్నీ ఉన్నాయి, ఏ టు జెడ్. సో ఇక్కడ అంబులెన్స్లోనే మొత్తం సగం వర్క్ అయిపోతుంది. చూడవచ్చు డస్ట్బిన్ కూడా ఉంది ఇక్కడ. సో బాగైతే మెయింటైన్ చేస్తారని చెప్పచ్చు. స్ట్రక్చర్ కూడా కంఫర్ట్గా ఉంది, ఎంత స్పీడ్ పోయినా కూడా అసలు పేషెంట్కి అయితే కనుక ఒక చిన్న జర కూడా ఉండదు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇది కూడా ఉంది, కొద్దిగా కలర్ఫుల్గా ఉంది ఇది డెకరేషన్ అంతా కూడా. రెడ్ అంబులెన్సెస్ సేవలు అయితే ఉన్నాయి మన అనంతపురంలో, మీరు అందరూ తప్పకుండా ఉపయోగించుకోండి. కిమ్స్ ఇప్పుడు ఎక్కడ పెట్టదు, కిమ్స్ మా హాస్పిటల్ వచ్చాయి హైదరాబాద్, మనం ఎక్కడికైనా టై అప్ అవ్వలేదు. బట్ ఇట్ విల్ టేక్ టైం, ఐఎమ్ గోయింగ్ టు క్లక్ ట్రాక్. సో వీ ఆర్ ఇన్ టు ఎంటర్ప్రైజెస్ థింగ్స్ లైక్ వీళ్ళకి మనం అంతా డెడికేటెడ్గా అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అవర్ హౌ వీ హ్యావ్ బీన్. సో వీ హ్యావ్ ఎస్ పేమెంటెడ్ సర్వీసెస్ ఆర్గన్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇప్పుడైతే మన ఆర్గన్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటుంది కదా, అప్పుడు అంబులెన్స్ అంటే సో వీ హ్యావ్ టు రీచ్ వెరీ ఫాస్ట్, లైక్ ఆర్గన్ ఫెయిల్ కాకుండా మనకి. సో వీ అయితే సో మనం ఒకటి ఆర్గన్ ట్రాన్స్పోర్టేషన్ చేసాం, నేను మీకు వీడియో షేర్ చేస్తాను. సో విక్టోరియా హాస్పిటల్ నుంచి బెంగళూరు ఎన్హెచ్కి మనం ట్రాన్స్ఫర్ చేసాం. ఇట్స్ 29 కిలోమీటర్స్, వీ రీచ్ ఇన్ 29 మినిట్స్. ఓకే ఓకే నైస్. సో ఈ దిస్ ఈస్ డిఫరెంట్ టైప్, లైక్ ఇది మనం ఎలా ఉంటుంది, మనం మనం మా దగ్గర ఫోర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, లైక్ స్టాండ్ కెమెన్ అంటే మనం. సో మా ఆన్సర్ కాలింగ్ వచ్చి 96%. సో వీ హ్యావ్ ఎ పేషెంట్ సాటిస్ఫాక్షన్ 4.45%. సో లైక్ వీఆర్ ఇన్ టు ప్లగ్ ఇన్ హెల్ప్ లైన్ గ్యారంటీ. సో వీ హ్యావ్ ఏ సో మీ ఏం కూడా తెలియదు ఏమంటే, ఇప్పుడు మా డ్రైవర్స్ నేను ట్రైనింగ్ ఇవ్వాలి, దే హ్యావ్ టు డూ సిపిఆర్. డ్రైవర్స్ ఆల్సో దే హ్యావ్ టు డూ సిపిఆర్. సో ఎందుకంటే దే బికాస్ మన ఏ వెహికల్లో ఎలా వస్తుందో తెలియదు, దే హ్యావ్ టు డూ ద సిపిఆర్స్ వీళ్ళు ఇక్కడ నేను కాదు. సో దే ఆర్ ఇన్ టు డిఫరెంట్ మోడల్స్, వీళ్ళందరూ మన ఓల్డ్ స్టాఫ్. సో వీఆర్ నాట్ ఇన్ టు ఇయర్ రోడ్ అంబులెన్స్, సో వీఆర్ ఇన్ టు ఎయిర్ అంబులెన్స్. సూపర్. హాస్పిటల్ నుంచి టై అప్ అయినా, సో మనం ఎలా అంటే ఒక హాస్పిటల్ మనం డెడికేటెడ్గా తీసుకుని అంటే, సో వాళ్ళకి కాల్స్ ఏ ఏరియాలో వస్తున్నారు. సో చూడండి, ఈ హాస్పిటల్కి చుట్టుపక్కల ఏరియాలో వస్తున్నారు, బట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ కవరేజ్ కానీ, బట్ ఈస్ట్ పార్ట్ పెండింగ్లో ఉంది. సో వాడు ఇక్కడ పెట్టే మార్కెటింగ్ చేసే డబ్బులు దే కెన్ టేక్, లైక్ వీఆర్ గివింగ్ ది అనలైజ్. ఓకే, మీకు అర్థమైందా? అర్థమైంది.
So bro, inkode there is a, this is the right thing I want to tell. Yes. So till now in India there is a no ambulance service but a ISO certification. Okay. So we are there, we have shown our ISO certification. Okay, nice. Good. So ISO and ISO. So we have a tracking facilities. So mana ye vehicle ekkada velthunnanadi, we have a separate tracking. So we are running mana own apps. మన ఉండు ఇవన్నీ మనకు తెలుస్తుంది, వెహికల్ ఎలా వెళ్తుంది, ఎక్కడుంది ఏం కథ, సో ఎంత టైంలో పోతున్నాడు, ఎంత స్పీడ్లో పోతున్నాడు. సో ఇఫ్ దేర్ ఎనీ జీపీఎస్ జీపీఎస్ ఇప్పుడు ఏదైనా వెహికల్ ఏదైనా సైడ్కి వెళ్ళిందంటేనా, సో ఇమీడియట్ సీసీటీ ఉంటారు, అంటే మా సీసీటీ అంటే కాల్ సెంటర్. సో దేర్ ఆర్ 150 మెంబర్స్ ఆర్ దే హూ హ్యాస్ ఎ 3 షిఫ్ట్స్, మార్నింగ్, ఈవినింగ్,